పోలవరం పోయింది, పోలవరంలో 14,000 కోట్లు 1400 కోట్లు మిగిలిందంట. ఇప్పుడు మరి ఏం చెప్తారు దానికి సమాధానం? నువ్వను మీ దేవినేని ఉమా గారు, మీరు కాంట్రాక్ట్ ఎట్ ఇచ్చారండి? మీరు కాంట్రాక్ట్ టెండర్లు వేసినారా? అన్నీ 3 టెండర్లు నువ్వే ఫిల్ చేస్తావు, నువ్వే ఫిల్ చేసి నీ భాగాలు మాట్లాడుకొని ఒక నువ్వు ఏదో 3 కాంట్రాక్ట్ని పెట్టుకొని మొత్తం అల్లే. సరే కానీ చంద్రబాబు నాయుడు గారు 12,000 11,000 ఇచ్చామంట ఆంధ్ర అక్కడ, ఎట్లా ఏ రకంగా వస్తావు చెప్పా? నీ ఒక ఇంజనీర్ పంపి, నేను కూడా ఇంజనీర్ని, నేను కూడా వస్తాను ఈ కాడికి, అక్కడికే వస్తాను, నువ్వు ఒక ఇంజనీర్ పెట్టు, స్పాట్లో కూర్చొని వాల్యూ చేద్దాం, స్పాట్లోనే ఎక్కడ వద్దు, నేను వస్తాను ఎప్పుడైనా రెడీ, స్పాట్లో కూర్చొని వాల్యూ చేద్దాం, రమ్మను. నీ యొక్క ఇది కట్టావు కదా అక్షయ మన అన్నదానానికి, అన్నదానం కాదు అదే క్యాంటీన్ కట్టావు కదా 5 రూపాయలకి, ఏదో అక్షయ పాత్ర అక్షయ పాత్ర, ఇక్కడ అక్షయ పాత్ర కడుతుండే కేసీఆర్ గారు రోజు పెడుతుండడు, 100 మందికి పెడుతుండు, 1,00,000 రూపాయలు కూడా కాదు ఆ డబ్బా ఒకటి పెట్టేసి కావాల్సిన ఫుడ్ పెడుతున్నాడు. నువ్వు కట్టావు కదా ఒక్కొక్క దానికి 53 లక్షలు పెట్టి 53 లక్షలు ఎట్టయిద్దో, నీ ఎవరినన్నా పంపి, నేను కూడా ఇంజనీర్నే, స్పాట్లో క్యాల్కులేట్ తీసుకుని అక్కడే ఎస్టిమేషన్ వేద్దాం, రమ్మ నువ్వు ఇష్టం వచ్చిన తీసుకురా ఎస్టిమేషన్ ఎంత అయిందో చూపిద్దాం. దిస్ ఇస్ మై ఛాలెంజ్ దా రాజధానిలో నువ్వు కట్టిన ఏది కట్టావు, నేను ఇన్ని కట్టాను అన్ని కట్టాను అంటున్నావే, ఏది అన్ని కారులేగా ఆఖరికి హైట్ మన హైకోర్టు కూడా కారింది, పంపియ్య వాళ్ళందరినీ నేను చూపిస్తా ఎందుకు కారిందో, కారలేదా, కారలేదని రుజువు చేస్తావు నువ్వు, ఎందుకు కారినాయి, ఎందుకు కారుతో ఇల్లు కడితే రా మరి కడదాం, ఒక్కొక్కటి 11,000 పెట్టిగా కారింది, అదే 1300 1500 అయితే కారు 13,000 పెట్టారు కాబట్టి కారుతుంది. అర్థమైందా చంద్రబాబు నాయుడు గారు నీ అవినీతి ఎంత ఉందో అర్థమైందా? రమ్మను నీ దిస్ ఇస్ మై ఛాలెంజ్, ఎక్కడికైనా సరే నీ యొక్క పరిపాలన గురించి కానీ నీ యొక్క వాగ్దానాల గురించి కానీ ఎన్ని చేసావు ఎన్ని చేసావు. తర్వాత రైతు రుణమాఫీ మార్చిన అయిపోయినా రద్దు అయిపోయినది, ప్రపంచంలో లేరా నీకంటే మొగోళ్ళు చేసిన వాళ్ళు, నువ్వు అంత చేసినావు ఏం చేసావయ్యా చూరా, ఎవరికి ఇచ్చావో ఎవరికి రద్దు అయింది చూపిస్తా, 50 ఒకేసారి రద్దు చేసినానని చెప్పి ఘనంగా చెప్పుకుంటున్నావు, ఎక్కడ రద్దు అయింది, 50 ఉండేవాళ్ళకి ఒకేసారి రద్దు అయిందని చెప్పావు. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.